చందుర్తి మండలంలోని లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. బుధవారం చందుర్తి మండల కేంద్రంలో సంకోజి రాములతో పాటు ఎండి సెబుద్దీన్ కు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల నాయకులు మ్యాకల ఎల్లయ్య మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు కృషితో చందుర్తి మండలం అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేకల పరశురాములు, టీఆర్ఎస్ నాయకులు బాబురావు, మహేష్, ముకుందం, శ్రీనివాస్, కొడగంటి రాములు, అమరబండ ప్రసాద్, బోనాల మహేష్, మారుపాక సతీష్, నాగం లింబయ్యలు పాల్గొన్నారు. గత సంవత్సరం సంకోజి రాములు అనారోగ్య బారిన పడ్డాడు. దానికి ఎమ్మెల్యే సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎమ్మెల్యే రమేష్ బాబుకు అప్లై చేసుకోవడం జరిగింది. మైక్ సెట్టు, ఆంప్లేయరు మన యువత అందజేయడం జరిగింది. వారి పేరు అరికెల ప్రసాద్, మన మేకల ఎల్లయ్య, గరిడే రమేష్. వారికి సుత ఇలాగే ముందు ముందు ఇలాంటి సహకారం అందియాలని ఇలవేళ కృషి చేస్తున్నాను. వారికి అందించిన వారికి మా గుడిపేట గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం మరోవైపు అనే నినాదంతో గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ చిన్నమనేని రమేష్ బాబు సారథ్యంలో చందుర్తి మండలం సర్వతోముఖాభివృద్ధి వైపు పయనిస్తుండడం మనం గమనించదగ్గ విషయం. అలాగే జోగాపూర్ గ్రామానికి చెందిన సంకోజి రాములు గత ఏడాది అనారోగ్యం బారిన పడగా, అలాగే గుడిపేటకు చెందిన షాబుద్దీన్ ఏడాదిన్నర క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొంది సుమారు 2 లక్షల రూపాయలు వైద్యం ఖర్చులకు కాగా, వారి సహాయార్థం గౌరవ ఎమ్మెల్యే గారు మా విన్నపాన్ని మన్నించి షాబుద్దీన్కు 32,000 రూపాయల నగదు, అలాగే సంకోజి రాములకు 29,000 రూపాయల చెక్లను, అంటే ఇరువురికి చెక్లను మంజూరు చేయించడం జరిగింది. వారి చేస్తున్న సేవలను మనం గుర్తించి ఈ అవకాశాన్ని, ఈ నీటిని సద్వినియోగం చేసుకొని ఈ ఇప్పుడు పెద్ద ఎత్తున నీరు రావడంతో పంట మార్పిడిపై కూడా రైతులు దృష్టి పెట్టాలని మనవి చేస్తూ, ఈ ఇంత పెద్ద ఎత్తున గ్రామాభివృద్ధి కోసం, మండలాభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి ఈ సీఎం సహాయాన్ని అందుకున్న లబ్ధిదారుల పక్షాన, మా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల పక్షాన, మండల ప్రజల పక్షాన మరొక్కమారు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.